సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. నమస్కారం. దుర్గాదేవి పూజలోని 5 రోజుల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవే మహాషష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. బెంగాలీల ముఖ్య పండుగ అయిన దుర్గా పూజని దేశమంతా భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. దుర్గా పూజను కొన్ని ప్రాంతాల్లో దేవి నవరాత్రులు అని, దసరా అని పిలుస్తూ ఉంటారు. దుర్గా పూజ 5 రోజులు జరుగుతుంది. ఒక్కో రోజు దుర్గాదేవిని ఒక్కో పేరుతో పిలుస్తారు. దుర్గా పూజలో దుర్గామాతని జగన్మాతగా కొలుస్తారు కూడా. కేవలం హిందూ మతంలో మాత్రమే తల్లికి దేవుడితో సమానమైన హోదా ఇచ్చారు. ప్రపంచంలో మిగతా బంధాల కంటే అమ్మతో ఉన్న బంధం ప్రత్యేకమైనది. అందుకే దేవుడిని కూడా అమ్మతో పోల్చి దుర్గామాత అని పిలుస్తాము. జగన్మాత అయిన ఆ దుర్గామాతకి వందనాలు. మానవులందరిలో దయ, బుద్ధి, అందం తదితర రూపాలలో కొలువై ఉండేదే మాత, లయకారుడైన పరమశివుని ఇల్లాలు. ఈ వీడియో ద్వారా దుర్గా పూజ జరిగే 5 రోజుల ప్రశస్తాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక్కో రోజు పూజలో ఏమేమి చేస్తారో, చేసే పద్ధతి తదితర వివరాలు ఇప్పుడు చెప్తాను. మహాషష్ఠి తన పిల్లలైన సరస్వతి, లక్ష్మి, గణేశుడు, కార్తికేయునితో కలిసి సింహవాహనం మీద అమ్మ భూలోకానికి దిగి వచ్చే రోజుది. షష్ఠి పూజ రోజున అమ్మ యొక్క దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. దానికి ముందు ముఖ్య పూజలైన అమంత్రన్, బోధన్, అధివశ్ పూజలను చేస్తారు బెంగాలీలో. డాక్ అనే ఒక రకమైన వాయిద్యాన్ని వాయించడం ద్వారా అమ్మ రాకని తెలియజేస్తారు. మహాసప్తమి, మహాసప్తమి రోజున మహాపూజ మొదలవుతుంది. సూర్యోదయానికి ముందే ఒక అరటి చెట్టుని పవిత్ర జలాల్లో ముంచి తీసిన దానికి కొత్త పెళ్లి కూతురిలాగా చీర కడతారు. దీనినే కోలాభావ్ అని, నభా పత్రిక అని పిలుస్తూ ఉంటారు. ఈ పూజని పీఠం మీద గణేశుని ప్రతిమ పక్కన చేస్తారు. ఈ పూజలో అదృష్టాన్ని ప్రసాదించమని దుర్గామాతని వేడుకుంటారు. ఇదే రోజు 9 రకాల మొక్కలను కూడా దుర్గా అవతారాలుగా భావించి పూజ చేస్తారు. మహా అష్టమి శాస్త్రాల ప్రకారం మహిషాసురుణ్ణి అమ్మ సంహరించిన రోజుది. చెడుని రూపుమాపబడిందని సంకేతం ఇవ్వడానికి పూర్వకాలంలో గేదెని మహారాజుకి ఇచ్చేవారు. సంస్కృతంలో ఉన్న అంజలి అని పిలువబడే శ్లోకాన్ని చదువుతూ అమ్మని ప్రస్తుతిస్తారు. ఇదే రోజున కుమారి పూజ కూడా చేస్తారు. కుమారి పూజ అంటే 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలను దుర్గామాతగా భావించి పూజ చేస్తారన్నమాట. మహా అష్టమి, మహానవమిల కలయిక అయిన సాయంకాలం సంధి పూజ చేస్తారు. మహానవమి సంధి పూజ అవ్వగానే మహానవమి పూజ మొదలై మహా ఆరతితో ముగుస్తుంది. దుర్గా పూజ నిర్వహించే వివిధ కమిటీలన్నీ కలిసి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇక మహాదశమి, దుర్గా పూజ చివరి రోజు మహాదశమి అన్నమాట. ఈ రోజున దుర్గామాత విగ్రహాన్ని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. దీనినే దుర్గామాత విసర్జన్ అని కూడా అంటారు. నిమజ్జనం రోజున దుర్గామాత విగ్రహాన్ని ఉత్సవంలాగా ఊరేగిస్తూ తీసుకెళ్తారన్నమాట. ఈ ఉత్సవంలో భక్తితో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉంటారు. వివాహమైన స్త్రీలందరూ ఒకరి మీద ఒకరు సింధూరాన్ని చల్లుకుంటుంటారు. దీనినే సింధూర్ ఖేలా అని కూడా అంటారు. దుర్గామాతని నిమజ్జనం చేశాక ఇళ్ళకి తిరిగి వచ్చి స్నేహితులు, బంధువుల ఇళ్ళకి వెళ్ళి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. విజయదశమి రోజు బంధుమిత్రులతో కలిసి అనేక పిండి వంటలు చేసుకొని కలిసి భోజనం చేస్తారు. చూశారు కదా దుర్గామాత యొక్క 5 రోజుల విశిష్టత. మీరు కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు గురి కావాలని కోరుకుంటూ నమస్తే.